నమస్కారం. మన ఆయుర్వేదంకి స్వాగతం. ఈరోజు మన ఆయుర్వేదంలో విషయము పంటి నొప్పి గురించి. ఇంతకుముందు కూడా వీడియోలో పంటి నొప్పి గురించి పెట్టాము. ఒక వీడియో వచ్చింది కానీ చాలామంది ఫోన్ చేసి ఆ మొక్క దొరకడం కొంచెం కష్టంగా ఉంది అంటున్నారు. అందుకే ఇది రెండో వీడియో పంటి నొప్పి గురించి. ఈ కదిలే దంతాలు కానివ్వండి, పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం గారడము, వివిధ రకాలు ఉండే దంతవ్యాధులకి మంచిగా పనిచేసేది ఉత్తరాయణ మొక్క ఇది. ఇది మన ఇంటి పరిసరాలలో ఉంటుంది, అంటే ఇంటి చుట్టుపక్కల ఉంటుంది, రోడ్డుకి ఇరువైపులో కూడా ఉంటుంది. దీన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇక ఈ ఫోటోలో చూడండి, ఈ ఉత్తరాయణ మొక్క పంటి నొప్పిలోనే కాకుండా ఆయుర్వేదంలో వశీకరణ విద్యలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. అది తర్వాత చూద్దాము. ఇప్పుడు మనం పంటి నొప్పి గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది రోడ్డుకి ఇరువైపులా దొరికే మొక్క. దీన్ని ఏం చేయాలంటే ఈ మొక్కను చిన్నది కాకుండా కొంచెం పెద్దగా ఉండే మొక్కను చూసుకోవాలి. చాలా దట్టంగా ఉంటాయి, ఎక్కడైనా కనిపిస్తాయి. దీనికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి, అవి కింద నుంచి పైకి వస్తాయి. ఇవి బట్టలకు పట్టుకుంటాయి. చూడండి, వీళ్ళు చూస్తున్నారు కదా, ఈ విధంగా అది ఒకసారి పట్టుకున్నదంటే మళ్ళీ వదలదు. ఈ మొక్కను ఈ చెట్టును ఏరు భాగంలో కింద గట్టిగా పట్టుకొని పొడవుగా ఉండే దాన్ని చూసుకొని మొత్తం బీకాలంటే ఏరు తెగకుండా, మరీ లేత ఏరు కూడా కాకుండా కొంచెం ముదురు ఏరు పొడవుగా ఉండేటట్టు చూడండి. ఇక ఈ విధంగా తీసాం కదా, దాని మీద ఇసుక గిసుక ఏమి లేకుండా మంచిగా కడుక్కోవాలన్నిటిగా. ఆ ఇసుక ఉండటం దానికి ఉన్నపళ్ళు ఇరుగుతాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనకు కావాల్సినంత, అంటే ఆకుపచ్చగా ఉండేది కాకుండా కొంచెం వైట్ వైట్గా కనిపిస్తుంది కదా, ఎలుపు ఉన్న దాని కడిగి చూసి కట్ చేసుకోవాలి. అంటే పెద్ద ముక్క ఉందనుకోండి, రెండు మూడు పుల్లలు కూడా కట్ చేసుకొని రేపు ఎల్లుండి అట్లాగా వాడుకోవచ్చు. దాన్ని ఏం చేయాలంటే ముక్కలుగా కత్తిరించుకున్నప్పుడు మినిమం 3 ఇంచులు పైన ఉండాలి. దాన్ని అట్లా కత్తిరించి ఒక బట్ట క్లాత్ తీసుకొని కర్చీఫ్ కానీ ఏదైనా దాంట్లో చిన్న చిన్న ముక్కలు అది నీళ్ళను తడిపి దాంట్లో పెట్టుకొని 3-4 రోజులు కూడా వాడుకోవచ్చు. అంటే వాడింది, ఒకసారి వాడింది కదా, మళ్ళీ మళ్ళీ పెద్దవి తీసుకొని ఆ విధంగా దీంతో ప్రతిరోజు ప్రతి ఉదయము క్రమం తప్పకుండా పళ్ళు తోముకుంటూ ఉండాలి. మినిమం 11 రోజులైనా తోముకోవాలి. తోముకుంటే దంతవ్యాధులన్నీ పూర్తిగా మానిపోతాయి. ఇది అనుభవం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.